జగన్ గారి పైన రాయితో దాడి చేసిన కొంతమంది అనుమానితుల్ని పోలీసు అదుపులోకి తీసుకున్నారు సార్. అయితే అందులో ఒక మైనర్ కుర్రాడు నేనే ఈ దాడి చేశానని చెప్పేసి ఒప్పుకున్నాడని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. మరి దీంట్లో నిజమేంటుంది? ఎవరు సార్ ఆ మైనర్ కుర్రాడు? యా, పోలీసులు అయితే అఫీషియల్గా ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. బట్ ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది. మనకు తెలిసిన సమాచారం కూడా విజయవాడ నుంచి ఏంటంటే, ఒక మైనర్ కుర్రవాడు, దాదాపు 16-17 ఇయర్స్ లోపల ఉన్న కుర్రాడు, నేనే ఇది చేశానని ఒప్పుకున్నాడు అని అంటున్నారు. ఆ కుర్రాడు పేరు సతీష్ అని అంటున్నారు, సత్య అని పిలుస్తారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు 6 మంది ఉన్నారు ఈ కుర్రాళ్ళు, 6 మంది కూడా మైనర్సే. మొత్తంగా ఒక 60 మందిని ఓవరాల్గా పోలీసులు రకరకాల అనుమానాల మీద వాళ్ళని అరెస్ట్ చేశారు. సో అంటే కొంతవరకు ఏంటంటే, అంటే మామూలుగా ఇలాంటి విషయాల్లో పోలీసులు ఎట్లాంటి మెథడ్స్ ఫాలో అవుతుంటారంటే, జనరల్గా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ చుట్టుపక్కల ఉన్న రౌడీ షీటర్లు కానీ పాత కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కానీ ఎవరు ఉన్నారని చూస్తారు. సో ఫస్ట్ వాళ్ళని పట్టుకొస్తారనమాట. జనరల్గా ఏంటంటే, కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఇలాంటి పని చేస్తారు. అసలే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంత కోపం ఉన్నా కూడా ఇలాంటి పని చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఒక భయం ఉంటుంది, దొరికిపోతే ఏమవుతుందో అనేది ఒక ఆందోళన వాళ్ళల్లో ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. కానీ ఆల్రెడీ క్రైమ్స్ చేసిన వాళ్ళకి ఈ ప్రొసీజర్ అంతా తెలుసు. ఒక క్రైమ్ చేస్తే ఏం జరుగుతుంది, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు, మహా అంటే 2 దెబ్బలు కొడతారు, తర్వాత కోర్టుకు పెడతారు, జైల్లోకి వెళ్తుంది, జైల్లో కూడా అలవాటైపోతుంది వాళ్ళకి. సో ఇవన్నీ చూసిన వాళ్ళకి ప్రొసీజర్ అంతా అర్థమైపోయిన తర్వాత వాళ్ళల్లో పెద్ద భయం ఉండదు. రెండోది థ్రిల్ అనిపిస్తుంది ఇదంతా, ఎందుకంటే తమకు పబ్లిసిటీ వస్తుంది. జైల్లో కూడా ఇలాంటి వాళ్ళకి విఐపీ ఖైదీలాగా వీళ్ళని ట్రీట్ చేస్తారు. సో జగన్ మీద రాయేసింది ఇతనే ఇతనైనా, అక్కడ కూడా అందరూ వచ్చి ఇతనితో మాట్లాడడం. సో అలాగా జైల్లో కూడా ఇతనికి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ చూసి ఒక అడ్వెంచర్తో చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అందుకని ఈ పోలీసులు ఏం చేస్తారంటే, నోన్ అఫెండర్స్ అంటారు, ఈ నోన్ అఫెండర్స్ ఎవరున్నారో వాళ్ళని ముందుగా తీసుకొస్తారు. అట్లాగే ఇక్కడ జరిగిన ప్రాంతాల్లో వాళ్ళు కెమెరాలు అవన్నీ పరిశీలించారు, సీసీటీవీలు, తర్వాత దాదాపు 60-70 సెల్ ఫోన్ల ఫుటేజీ ఇవన్నీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించారు. అంటే రాయి ఎక్కడి నుంచి వచ్చింది, దాని వేగం ఎంత, దిక్కు ఎక్కడి నుంచి వచ్చింది, కింద నుంచి వచ్చిందా, పై నుంచి చేశారా, ఇవన్నీ చూశారు. ఖచ్చితంగా అది కింద నుంచే పైకి వేశారనేది అర్థమైంది. ఎక్కడ ఫస్ట్ ఏమో స్కూల్ మీద నుంచి వేసి ఉండొచ్చు అని అనుకున్నారు, కానీ లేదు, కింద నుంచే వేశారని అర్థమైంది. అది కూడా టైల్స్ రోడ్డుకి, ఫుట్పాత్కి వేసిన టైల్స్లో నుంచి పగిలిన మొక్క అది. సో ఈ ఎవరేసి ఉండొచ్చు ఏందనేది కొంత వాళ్ళకి ఫుటేజెస్లో కొంత డౌట్ఫుల్గా కనబడినప్పుడు, వడ్డర్ బస్తీలో ఉన్న మైనర్ కుర్రవాళ్ళు ఒక 6 మంది మీద వాళ్ళకి అనుమానం బలపడింది. 6 మందిని తీసుకెళ్లారు వాళ్ళు. 6 మందిలో ఒక కుర్రవాడు నేనే వేస్తానని చెప్పినట్టుగా ఉంది. మామూలుగా ఇలాంటి వాటిలో పోలీసులు ఖచ్చితంగా నాకు తెలిసి 3rd degree ప్రయోగిస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఒక ముఖ్యమంత్రి మీదనే అత్యాయత్నం చేస్తే దాదాపు 3 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కనిపెట్టలేరు, ఇంత అది కూడా పబ్లిక్ ప్లేస్లో, ఏదో సీక్రెట్ వ్యవహారం కాదు అన్న ఇది ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా తీవ్రమైన ప్రెజర్ వాళ్ళ మీద తెస్తుంది. ఇంకోవైపు మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ రకరకాల గందరగోళం దీని చుట్టూ నడుస్తుంది, కాబట్టి త్వరగా తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది, కాబట్టి ఎలక్షన్ కమిషనే ప్రెజర్ చేసింది. సో ఈ ప్రెజర్ వల్ల జనరల్గా ఏం చేస్తారంటే, అనుమానితులు ఎవరు ఉన్నారో వాళ్ళని పట్టుకొని కొంత 3rd degree ప్రయోగించడం ద్వారా చెప్పేస్తారన్నమాట. సో ఆ రకంగా వీళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే, 6 మందిలో ఈ అబ్బాయి ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. సో కానీ కారణం అనేది ఇప్పటికి కూడా గస్సింగే, పోలీసులు చెప్తే కానీ మనకు కారణం కూడా తెలియదు. సో కారణం ఏందనేది ఆల్రెడీ నిన్న తెలుగుదేశం మీడియా ఒక ఫుల్ యూటర్న్ అనాలా, దాని డబుల్ యూటర్న్ అనాలా తెలియదు, మొత్తానికి యూటర్న్ తీసుకొని మొన్నటి వరకు జగనే చేయించుకున్నాడు అని అందరూ ఉన్నారు. రాయి ఎక్కడి నుంచి వచ్చావు అంటే, తాడేపల్లి నుంచి వచ్చానని లోకేష్ ఇది పెట్టాడు ఎక్స్లో. సడన్గా నిన్న అదే లోకేష్ క్వార్టర్ మ్యాటరు 350 ఇవ్వలేదని ఇది చేశాడు అని అతను కూడా యూటర్న్ తీసుకున్నాడు.
సో అంటే ఇప్పుడు జగన్ చేయలేదని వాళ్ళంతా ఒప్పుకున్నట్టే. అట్లాగే వైసీపీ మీడియా ఇదంతా తెలుగుదేశమే చేసింది, చంద్రబాబు చేయించాడని చెప్పారు. ఈవెన్ జగన్ కూడా నిన్న గుడివాళ్ళ మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీనే చేయించారని వాళ్ళు కూడా అన్నారు, జగన్ కూడా అన్నాడు. కానీ ఇప్పుడు అదే వాళ్ళ మీడియా కూడా ఏం రాస్తుంది, మైనర్ కుర్రాడు చేశాడు, దీని వెనక మళ్ళీ తెలుగుదేశం ఉందని వాళ్ళు రాస్తున్నారు. సో ఇదేంటంటే ఏ సంఘటన జరిగినా పొలిటికల్గా ఇది మనకు మైలేజ్ వస్తుందా లేదా అనేది చూస్తున్నారు తప్ప, ఆ సంఘటనని ఆబ్జెక్టివ్గా విశ్లేషించి చేయడం లేదు. సో ఈ కాంటెక్స్ట్లో మరి ఈ మైనర్ కుర్రాడు కాబట్టి జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. మరోవైపు వాళ్ళ పేరెంట్స్, ముఖ్యంగా తల్లులు నిన్న చాలామంది మీడియాతో మాట్లాడారు, తెల్లారితో 6 గంటలకు వచ్చి మా కుర్రాళ్ళని తీసుకెళ్లారు, ఏం జరుగుతుందో మాకేం అర్థం కాలేదు, మా కుర్రాళ్ళు చాలా మంచివాళ్ళు, ఎవరి జోలికి వెళ్ళరు, ఆ నైట్ కూడా ఎక్కడికి వెళ్ళలేదు, పడుకున్నారు ఇక్కడే, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. జనరల్గా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలనే ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పచ్చు, అందులో నిజమా అబద్ధం అనేది తెలియదు. ఏదేమైనా పేరెంట్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సతీష్ అనే మైనర్ కుర్రవాడి తల్లి కూడా చాలా ఆందోళన ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇట్లా పోలీసులు జస్ట్ విచారించి పంపించేస్తూ ఉన్నారు, ఇప్పటి వరకు ఏం చెప్పలేదని, దట్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ పోలీసులు. మామూలుగా ఇప్పుడు మనం చంద్రబాబు అరెస్ట్ విషయంలో చూసాం, వాళ్ళ దగ్గర నోటీస్ ఇవ్వడం, దాని మీద సంతకం చేయించుకోవడం, అరెస్ట్ చేస్తున్నట్టు ఇవన్నీ. కానీ ఇక్కడికి వచ్చేసరికి సామాన్యుల విషయంకి వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఏముండదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పరు, పట్టుకుపోతారు, అది ప్రాబ్లమేటిక్. సో ఇక్కడ కూడా అదే జరిగినట్టుగా అర్థమవుతుంది. సో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, చాలామంది భయపడి తలుపులు వేసుకొని వెళ్ళిపోయారని చెప్తున్నారు దీంట్లో ఉన్న మిగతా కుర్రాళ్ళు. అంటే కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చాయి, దుర్గారావు, ఆకాష్, సంతోష్, చిన్న, ఈ పేర్లు కూడా దీంట్లో బయటకు వచ్చాయి. సో వాళ్ళ పేరెంట్స్తో కూడా, ముఖ్యంగా మదర్స్తో ఎక్కువ మాట్లాడారు. వాళ్ళంతా కూడా ఆందోళనను ప్లస్ గవర్నమెంట్ మీద చాలా తీవ్రమైన, ముఖ్యంగా పోలీసుల మీద తీవ్రమైన ఆగ్రహాన్ని కూడా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లోనే నిజంగా వ్యవస్థ ఎలా పనిచేస్తుందని తెలిసేది. ఒక పెద్ద క్రైమ్ని పట్టుకోవాలంటే మనకున్నది ఏంటంటే ఎవరైతే అనుమానితులను వాళ్ళందరం పట్టుకుపోయి కొట్టడం అనేది జరుగుతుంది తప్ప వేరే మెథడ్స్ మీద ఫోకస్ చేయడం కష్టం. జనరల్గా ఏంటంటే కెమెరాల్లో దొరికితే ఈజీ అవుతుంది పోలీసులకి, లేనప్పుడు వీళ్ళకి వాళ్ళ మీద కూడా ప్రెజర్ ఉంటుంది. పోలీసులను కూడా మనం ప్రతిసారి నిందించలేము, ఎందుకంటే వాళ్ళ మీద ఇటు చంద్రబాబు ఓపెన్గానే పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోవాలని మాట్లాడాడు. అట్లాగే అందరూ కూడా అపోజిషన్ పార్టీలంతా కూడా పోలీస్ మీద ప్రెజర్ పెడుతుంది, ఒక పక్క ఎన్నికల కమిషన్ కూడా పోలీస్ మీద ప్రెజర్ పెడుతుంది. సో వాళ్ళ ఒక పక్క ఏంటంటే వీళ్ళకి అందరికీ బందోబస్తు ఇవ్వాలి, రెండోది దీన్ని త్వరగా చేయాలంటే అన్ని పోలీస్ సిబ్బంది కూడా అవసరం కదా. సో ఆ రకంగా అప్పటికీ సిట్ ఏర్పడింది, సిట్లో ఇనేది టీములు ఏర్పడ్డాయి. ఈ టీములు, కొన్ని టీములు ఏమో ఈ మొత్తం ఫుటేజ్ని పరిశీలించడం, దాంట్లో ఎవరు అనుమానితలు ఉండారో చూడడం, ఇవన్నీ కొన్ని టీమ్స్ చేశాయి. ఇంకొన్ని టీమ్స్ ఏమో ఫోన్స్ వీళ్ళు ఇచ్చిన కలెక్షన్ చేశాయి. అదే కాకుండా 2 లక్షలు డబ్బులు ఇస్తాము మాకు చెప్తే అని కూడా ప్రకటించారు. ఆ 2 లాక్స్కి సంబంధించి కొంతమంది ఫుటేజ్ కూడా తెచ్చిచ్చారని చెప్తున్నారు పోలీసులకి. సో వీటన్నిటిలో నుంచి ఈ మైనర్ కుర్రవాడు అనేది తేలాడు. ఇప్పుడు ఆ మైనర్ కుర్రవాడు నిజంగానే వీళ్ళు తెలుగుదేశం చెప్తున్నట్టు 250 బాటిల్ ఇస్తే చేశాడా, ఆ విషయం అయితే వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు చెప్పట్లా. అంటే మా కుర్రాళ్ళని సభకు రమ్మన్నారని కానీ అవేమన్నా చెప్పుండేవాళ్ళు కదా, కాబట్టి అది వీళ్ళ వైల్డ్ గస్ అని మనం అనుకోవచ్చు. ఆ రకంగా అయితే ఏమి ప్రాథమిక ఆధారాలు కనిపించట్లేదు. నెక్స్ట్ ఏం కారణమై ఉండొచ్చు, రాయి సరదాగా విసిరారా, లేదా పాపులర్ అవ్వాలని చేశారా, లేదు వైసీపీ ఆరోపిస్తున్నట్టు తెలుగుదేశం వాళ్ళే చేయించారా ఎవరైనా లోకల్గా. ఎందుకంటే ఇప్పుడు ఆ కుర్రాళ్ళు లోకల్గా తెలుగుదేశం నాయకులు అనుచరుల ఏంటి అనేది, ఎందుకంటే తెలుగుదేశం ఎందుకు ఇంత ఉలిక్కి పడుతుంది అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. న్యూస్ రాకముందే ఎందుకు ప్లేట్ మార్చేసి వాళ్ళ దగ్గర తెలుగుదేశం వాళ్ళే చేయించమని ఒత్తిడి తెస్తున్నారు అని తెలుగుదేశం మీడియాకు సంబంధించిన పేపర్లు రాస్తున్నారు. ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారు అనేది కూడా వీళ్ళ ప్రశ్న.